ఇరువర్గాల కేసుల సత్వర పరిష్కారానికి లోకదళ చక్కని వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రామకృష్ణ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 11న నిర్వహించనున్న జాతీయ లోకదళ కార్యక్రమంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా కోప్ సమావేశ మందిరంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువ కావడం, ఆర్థికంగా వెనుకబడి ఉండడం వలన ప్రజలకు చట్టాలపై న్యాయ వ్యవస్థపై సరైన అవగాహన లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అటువంటి వారికి చట్టబద్ధంగా త్వరితగిన పరిష్కారాన్ని లోకదళ చక్కని సంవత్సరాల తరబడి మనం లిటిగేషన్ ను పొడిగించుకోకుండా మన డబ్బు నష్టపోకుండా మన విలువైన కాలాన్ని నష్టపోకుండా ఎప్పుడో తుది తీర్పు ఏదైతే వస్తుందో అదే తీర్పును ఒక్క రోజులో నిమిషాలలో మనం సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లోక్ అదాలత్లో ఏదైనా పరిష్కారం చేసుకుంటది ఇంకా పెండింగ్ కేసు అయినట్టు కనుక ఆ కేసుకు సంబంధించి వారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టిన పూర్తిగా కోర్టు ఫీజ్ ప్రభుత్వానికి చెల్లించింది ఏదైతే ఉంటుందో ఆ కోర్టు ఫీ మొత్తం వెనక్కి ఇవ్వబడుతుంది. అలాగే ఈ నష్టపరిహారాలు ఇట్లాంటి వాటికి అయితే కనుక వాటికి కూడా కేసు కోర్టులో నుంచి ఉండగా పరిష్కారం చేసుకున్నట్టు కనుక ఆ కోర్టు ఫీ ఇస్తాము. అలా కాకుండా కోర్టుకు రాకుండానే ఫ్రీ లిటిగేషన్ స్థాయిలో వాళ్ళు పరిష్కారం చేసుకున్నది కోర్టు ఫీ కట్టడం అలాంటిది ఏమీ ఉండదు. అంతేకాకుండా ఇక్కడ లోక్ అదాలత్లు రెగ్యులర్ లోక్ అదాలత్లు ఏ విధంగా జరుగుతుందో పర్మనెంట్ లోక్ అదాలత్ ఐ మీన్ నేషనల్ లోక్ అదాలత్లలో కూడాను వ్యక్తులు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఏ ఫీజు లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని కేసుల్లో పరిష్కారం చేయబడుతూ ఉంటుంటాయి.